తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ ఇచ్చారా? అధికార వైసీపీ ప్రభుత్వం మొన్నటి నుంచి అంటున్న పనే ఈరోజు చేసి నిరూపించారా అంటే ఎస్ అవునని తెలుస్తుంది. ఏకంగా ఎన్నికల కమిషన్ వద్దకే వెళ్ళి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి అంటూ వైసీపీ ఎంపీ నేతృత్వంలోని సభ్యులంతా కూడా ఇప్పుడు ఫిర్యాదు చేయడం పెను ప్రకంపనలకు దారితీస్తుంది. ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలోని పెద్దలంతా కలిసి ఢిల్లీలో ఉన్న ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. వైకాపా నేతలంతా కలిసి ఎంపీ సారథ్యంలో ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, తెలుగుదేశం పార్టీ విధి విధానాల గురించి కూడా ఈసీకి కాంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేసేసేయాలి అంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు వీళ్ళు. అయితే రాష్ట్రంలో చేస్తున్న పనులన్నీ ఈసీకి వివరించామని, వాళ్ళు సైతం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో తెలిపారు. సీఎం పొజిషన్ అనేది రాష్ట్ర ప్రజలంతా ఓట్లతో ఎన్నుకుంటారు. ఓ రాజ్యాంగబద్ధంగా ఆయన ఆ పొజిషన్కి వస్తారు. దీన్ని పట్టుకొని అపహేళన చేస్తున్నారు. ప్రెస్ మీట్ సాక్షిగా ఏకంగా చెప్పలేని బూతులనన్నీ అనేస్తుంటుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో ఉంటే చాలా వరకు డ్యామేజ్ జరుగుతుందని, రేపొద్దున చంద్రబాబు టెర్రరిస్ట్ మాదిరి ముందుకెళ్ళొచ్చని కూడా ఈ సందర్భంగా ఈసీకి నేను తెలిపాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేసి పారేయాలి అంటూ కూడా ఫిర్యాదు అందించామని, అయితే తదుపరి విచారణను అన్నీ చేశాక మేము నిర్ణయం తీసుకుంటామని కూడా ఈసీ అధికార పార్టీకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈసీ గనక తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేస్తే జరిగే పరిణామాలు ఏంటంటే, ఇక తెలుగుదేశం పార్టీ పనికిరాదా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి ఎలాంటి నిర్ణయం ఈసీ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. చూద్దాం మరి, వైకాపా పేల్చిన భారీ హస్త్రం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. టీడీపీ గుర్తు రద్దవుతే కనుక ఇంతకన్నా ఘోరమైన దెబ్బ బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదనే తెలుస్తుంది.